హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ నేను మీ ఈశ్వర్ వెల్కమ్ టు డిసిటీవీ దొడ్లాస్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి మండల పరిషత్ గ్రామ పంచాయతీ మండల పరిషత్లో ఒకటి మండల పరిషత్ నిర్మాణము రెండు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మూడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాలుగు మండల పరిషత్ విధులు ఐదు మండల పరిషత్ ఆర్థిక వనరులు ఇక గ్రామ పంచాయతీలో ఒకటి గ్రామ పంచాయతీ నిర్మాణం రెండు గ్రామ సర్పంచ్ మూడు గ్రామ సర్పంచ్ విధులు నాలుగు గ్రామ ఉప సర్పంచ్ ఐదు గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు ఆరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏడు గ్రామ సభ విధులు ఎనిమిది గ్రామ పన్నులు నిధులు ఆదాయాలు నేను ఎక్కువగా వివరంగా గ్రామ పంచాయతీ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి మంచి టాపిక్స్ మీ కోసం చేస్తూ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ సబ్జెక్ట్లోకి వెళ్తే మండల పరిషత్ గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలనా సంస్థల పంచాయతీరాజ్ వ్యవస్థలో క్రింది స్థాయిలో గ్రామ పంచాయతీ కాగా రెండవ స్థాయి అనగా బ్లాక్ స్థాయి వ్యవస్థని తెలుగు రాష్ట్రాల్లో మండల పరిషత్ అంటారు ప్రతి మండలానికి ఒక మండల పరిషత్ ఉంటుంది దీని పరిధిలో ఇరవై నుండి ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటాయి మండల పరిషత్ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఇప్పుడు మండల పరిషత్ నిర్మాణం చూద్దాం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకోవడానికి మండలాన్ని కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు వీరిని మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీ ఎంపీటీసీ సభ్యులు అంటారు ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టవచ్చు షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు స్త్రీలకు సీట్ల కేటాయింపు ఉంది వీరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు వీరితో పాటు మండలానికి ప్రాతినిధ్యం వహించే విధానసభ లోక్సభ సభ్యులు మండలంలో నివాసం ఉంటున్న రాజ్యసభ సభ్యులు అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన సభచే ఆహ్వానించబడిన కోఆప్టెడ్ వారు సభ్యులు ఉంటారు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు జిల్లా కలెక్టర్ మండల పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచులు మండల పరిధిలో మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు వీరికి సమావేశాలలో ఓటు హక్కు లేదు అధ్యక్షులు ఉపాధ్యక్షుల గురించి చూద్దాం ఎంపీటీసీ సభ్యుల మొదటి సమావేశంలో వారిలో ఇద్దరిని అధ్యక్షుడు ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు అధ్యక్ష పదవికి షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు స్త్రీలకు సీట్ల కేటాయింపు ఉంది మండల పరిషత్ అభివృద్ధి అధికారి గురించి చూద్దాం మండలంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారిని మండల అభివృద్ధి అధికారి అంటారు మండల పరిషత్ నిర్ణయాలను అమలు పరచటం ఈ అధికారి విధి మండలంలో ప్రభుత్వ సిబ్బందికి నాయకత్వం వహిస్తారు అయితే రెవెన్యూ విభాగానికి మండల రెవెన్యూ అధికారి అధిపతిగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ మండల పరిషత్ విధులు చూద్దాం గ్రామ పంచాయతీ సహకార సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు పశుసంపదను పెంచడానికి చర్యలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రసూతి కేంద్రాలు ఏర్పాటు ప్రాథమిక పాఠశాలలు మాధ్యమిక పాఠశాలల ఏర్పాటు నిర్వహణ గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం నిర్వహణ గ్రామ పంచాయతీల బడ్జెట్ల ఆమోదం గణంక వివరాల సేకరణ ఈ విధంగా విధులు ఉంటాయి మండల పరిషత్ ఆర్థిక వనరులు చూద్దాం భూమి శిస్తు రాష్ట్ర పన్నులలో భాగం గ్రామ పంచాయతీలు ప్రజలు ఇచ్చే విరాళాలు ప్రభుత్వ గ్రాంట్లు సంస్థలకు పథకాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రభుత్వం ఇచ్చే తలసరి పన్ను ఈ విధంగా వనరులు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది గ్రామ పంచాయతీ గురించి గ్రామ స్థాయిల్లో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే గ్రామ పంచాయతీ గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల నలభై మూడు బి ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ పంచాయతీ ఏరియా అంటే ఒక పంచాయతీ ప్రాదేశిక ప్రాంతం ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది స్థానిక స్వపరిపాలనా విధానంలో ఇదే మొదటి మెట్టు గ్రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు ఒక ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ ఇప్పుడు గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ అధ్యక్షుని గ్రామ సర్పంచ్ అంటారు సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు సర్పంచ్ పదవీ కాలం ఐదేళ్ళు సర్పంచ్గా పోటీ చేయడానికి కనీసం ఇరవై ఒక్క ఏళ్ళ వయసు ఉండాలి గ్రామ పంచాయతీని బట్టి వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు స్త్రీలకు సీట్ల కేటాయింపు ఉంది ఇవి రొటేషన్ పద్ధతిలో ఉంటుంది సర్పంచ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు అయితే అధికార దుర్వినియోగం అవినీతికి పాల్పడిన సర్పంచ్ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు గ్రామసభ సమావేశాలు ఏడాదిలో కనీసం రెండుసార్లు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవి కోల్పోతాడు ఇప్పుడు గ్రామ సర్పంచ్ విధులు చూద్దాం పంచాయతీ గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణ అధికారం ఉంటుంది ఉప సర్పంచ్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు ఉప సర్పంచ్ పదవి ఖాళీ అయితే ముప్పై లోపు ఉప ఎన్నికలు ఏర్పాటు చేస్తారు గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ ఆహార కమిటీ విద్యా కమిటీ పారిశుద్ధ్య కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు గ్రామ పంచాయతీ సబ్ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాల విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తారు స్థలాల్లో రోడ్లపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం మురుగు కాలువల నిర్మాణం చెత్తా చెదారం తొలగించడం పాడుబడ్డ బావులు కుంటలు గుంతలు పూడ్చడం శ్మశానాలను నిర్వహించడం దిక్కులేని శవాలను పశువుల కళేబారాలను పాతిపెట్టడం కలరా మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణ తక్షణ చర్యలు తీసుకోవడం తాగునీరు సరఫరా చేయడం జనన మరణాలను నమోదు చేయడం పశుశాలలను ఏర్పాటు చేయడం ధర్మశాలలు విశ్రాంతి భవనాల నిర్మాణం వాటి నిర్వహణ రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం సాంఘిక ఆరోగ్య విద్యా వసతులను కల్పించడం కుటీర పరిశ్రమలు వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం ఆసుపత్రుల ఏర్పాటు నిర్వహణ ఆట స్థలాలు ప్రజా వినోదం కోసం వసతి కల్పించడం పార్కులు గ్రంథాలయాలు ఏర్పాటు వాటి నిర్వహణ వికలాంగులకు రోగులకు అనాథలకు సహాయం చేయడం నర్సరీలు ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు వ్యవసాయదారులకు మంచి విత్తనాలు నూతన వ్యవసాయ పద్ధతులను అందించడం సహకార సంఘాలను ప్రోత్సహించడం గిడ్డంగులు మార్కెట్లు ఏర్పాటు వాటి నిర్వహణ ప్రసూతి కేంద్రాలను శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పరిచి నిర్వహించడం బజారు కుక్కలను ఇతర జంతువులను తొలగించడం ఉత్సవాలను సంతలను జాతరలను ఏర్పాటు చేయడం వంటి వివిధ రకాల విధులు ఉంటాయి ఇప్పుడు గ్రామ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కలిసి ఒకరిని ఉప సర్పంచ్గా పంచాయతీ సభ్యుల మొదటి సమావేశంలో ఎన్నుకుంటారు జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరపున సంబంధించిన అధికారి ఈ ఎన్నికలను నిర్వహిస్తారు ఉప సర్పంచ్గా కావాలంటే వార్డు సభ్యులై ఉండాలి గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు ఆ సమయంలో సర్పంచ్కి ఉన్న అన్ని అధికారాలు విధులు ఉప సర్పంచ్కి ఉంటాయి ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి చూద్దాం గ్రామాభివృద్ధి కోసం రూపొందిన వ్యూహాలు పథకాలు ప్రజల దగ్గరకు చేరేందుకు గ్రామీణ స్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షించేందుకు ప్రజల సమస్యలపై తక్షణం స్పందించేందుకు గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండటం అవసరం కాబట్టి ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వం నియమించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ ఇప్పుడు గ్రామసభ విధులు చూద్దాం గ్రామ పంచాయతీకి సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాల లెక్కలు గతకాలపు పరిపాలన ఆడిట్ నివేదికలను ఆమోదించడం గ్రామ పంచాయతీ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు వచ్చే కాలానికి చేపట్టే పనులు బడ్జెట్లో ఆమోదించాల్సిన అంశాలను సూచించాలి పన్నుల మార్పుల ప్రతిపాదనలు పన్నుల బకాయిదారులను కొత్త కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపిక జాబితా రూపొందించడం సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యత భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం ఈ గ్రామసభ విధులు ఇప్పుడు గ్రామ పన్నులు నిధులు ఆదాయాలు చూద్దాం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ నిర్ణయించిన మేరకు పన్నులు విధింపు వసూళ్ళు రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసిన కొన్ని పన్నుల్లో వాటా రాష్ట్ర ప్రభుత్వం అందించే గ్రాంట్లు పంచాయతీలకు సంబంధించిన నిధులను జమ చేయడానికి ఆ సొమ్మును ఖర్చు చేయడానికి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయవచ్చు పంచాయతీల ఆర్థిక వనరులు ఇక్కడ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చూద్దాం ఇంటి పన్ను వృత్తి పన్ను ఆస్తుల బదిలీ పన్ను భూమి శిస్తు వాహన పన్ను జంతువులపై పన్ను ప్రకటనలపై పన్ను దుకాణాలపై పన్ను మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయం ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం చూద్దాం తన మూలధనం నుంచి వచ్చే ఆదాయం విశ్రాంతి భవనాలు ఖాళీ స్థలాలు మార్కెట్లపై వచ్చే ఆదాయం ప్రభుత్వ సహాయక గ్రాంట్లు సెస్సులు ఆస్తులపై రాబడి గ్రామ పంచాయతీ నిధులు పెట్టుబడిపై వడ్డీ వివిధ సమాజాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు పాఠశాలలు ఆసుపత్రులు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు పంచాయతీ నిధులన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం మాత్రమే ఖర్చు చేయాలి సర్పంచ్కు చెక్ రాసే హక్కు ఉంటుంది నిధుల దుర్వినియోగం జరిగితే చెక్ పవర్ తొలగిస్తారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం పంచాయతీల రుసుము పంచాయతీలను వాటి జనాభాను బట్టి వార్షిక ఆదాయాన్ని బట్టి మూడు రకాలుగా విభజించడం జరిగింది కాబట్టి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కో విధంగా నిధులు ఉంటాయి ఇంతటితో ఇది ముగుస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మన చుట్కీ ఏమిటంటే ఎక్కువగా నవ్విన కన్నీలు వస్తాయి ఏడ్చిన కన్నీలు వస్తాయి కానీ నవ్వించిన వాడు నాలుగు రోజులు గుర్తుంటే బాధ పెట్టేవాడు బతుకంతా గుర్తుంటాడు సో నవ్వించడమా బాధ పెట్టడమా ఏది మీరు నేను చెప్పింది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్